హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ క్లిక్ చేయడం మర్చిపోకండి. టుడే రెసిపీ ఎగ్ టమాటా క్యాప్సికమ్ కర్రీ అండి. చాలా టేస్టీగా, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. నేను చెప్పే ప్రాసెస్లో కనుక చేస్తే, ముందుగా ప్రాసెస్ చూద్దామండి. ముందుగా 4 కోడిగుడ్లు ఉడకబెట్టుకుని పక్కకు పెట్టుకుందాం. 3 క్యాప్సికమ్, 3 ఉల్లిపాయలు, 1 టమాటా, 4 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర తీసుకుని కట్ చేసి పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు ఒక స్టవ్పై గిన్నె పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకుని బాగా ఫ్రై చేయాలండి. మనం ఎగ్స్ వేపినప్పుడు సాల్ట్ అనేది వేయడం వల్ల మనం ఎగ్స్ గిన్నెకని అంటుకోవండి. మళ్ళీ ఎగ్స్ వేపేటప్పుడు నాట్లు కూడా పెట్టుకోవడం వల్ల మనకి ఎగ్స్ వేపేటప్పుడు పేలకుండా ఉంటాయండి. ఇప్పుడు అదే నూనెలో ఒక 4 పచ్చిమిరపకాయలు సన్నగా తరుముకున్నాయి కూడా వేసుకుందాం. కొంచెం కరివేపాకు వేసుకుని చిటపట్లాడే వరకు బాగా ఫ్రై చేసి, ఇప్పుడు ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకుని బాగా కలుపుకుని ఒక 5 నిమిషాలు మూతేసి మగ్గ పెడదామండి. నేను ఉల్లిపాయలు మగ్గ పెట్టేటప్పుడు సాల్ట్ అనేది ఎందుకు వేయలేదంటే, ఫస్ట్ ఎగ్స్ వేపేటప్పుడు వేసాను కదండి, అందుకే వేయలేదు. చూసారా, మనకి గోల్డెన్ కలర్లో బాగా ఫ్రై అయినాయి కదండి. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని బాగా కలుపుకోవాలండి. ఇలా 2 మినిట్స్ బాగా ఫ్రై చేయాలి. అల్లం అనేది పచ్చివాసన రాకూడదంటే, ఒకవేళ కొత్తగా ట్రై చేసే వాళ్ళు ఒకవేళ పచ్చివాసన వస్తుంది అనుకుంటే, ఇలా మూతేసి ఒక 2 నిమిషాలు మగ్గబెట్టండి సరిపోద్ది. అల్లం వెల్లుల్లి అనేది పచ్చివాసన అనేది రాకుండా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరుముకున్న క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసుకుందాం. నేను పెద్ద టమాటా అయితే 1 తీసుకున్నానండి, మీరు చిన్నవి అయితే 2 తీసుకోండి. వీటిని కూడా బాగా కలుపుకోవాలి. మనకి వెజిటేబుల్స్ అనేవి కూడా త్వరగా మగ్గాలంటే 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకుని మగ్గబెడితే గమ్మున త్వరగా మగ్గుతాయండి. ఒకసారి ఇలా బాగా కలుపుకుని సాల్ట్ వేసుకున్నాక ఒక 5 నిమిషాలు మూత వేసి మగ్గబెడదాం. నాకు చిన్నప్పుడు ఈ క్యాప్సికమ్ అంటే తెలియక ఏంటా అని, మా అమ్మని పచ్చిమిరపకాయ కూర ఉండమ్మా అనేదాన్నండి. నాకు పెళ్ళయ్యాక తెలిసింది వీటిని క్యాప్సికమ్ అంటారని. కాకపోతే కూర అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు మగ్గాక సన్నగా తరుముకున్న కొత్తిమీర వేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్స్ని, అలాగే 1 టీ స్పూన్ ధనియాలు, జీలకర్ర పౌడర్ని వేసుకుని, నేను మసాలా అనేది ఇంట్లోనే ప్రిపేర్ చేస్తానండి, కూరలో టేస్ట్ బాగుంటుంది. మనం బయట అనేది కొంచెం టేస్ట్ అనేది బాగోదండి, ఇంట్లో చేసుకుంటేనే మనకి మసాలా టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు 2 స్పూన్లు కారం కూడా వేసుకుని బాగా కలుపుకుని, ఈ కారం మసాలా ఎగ్స్కి క్యాప్సికమ్కి పట్టేటట్టు ఒక 2 నిమిషాలు కలపాలండి. ఇప్పుడు 1 గ్లాస్ వాటర్ వేసుకుందాం. కొత్తగా ట్రై చేసే వాళ్ళు అయితే 200 ml వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకుని మూత పెట్టుకుని ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేయండి. అంతేనండి, అంత టేస్టీ అయిన ఎగ్ టమాటా క్యాప్సికమ్ కర్రీ రెడీ. ఈ కర్రీ కనుక చపాతీలకు కానీ రైస్లోకి కానీ చాలా సూపర్గా ఉంటుందండి. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.